లక్షాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ఈ సదస్సు చరిత్రను తెరకరాయబోతుందన్నారు. నాటి సీఎం జగన్ ప్రజావేదిక కూలగొట్టి విధ్వంసం సృష్టించారన్నారు. పనిచేసే అధికారులను పక్కన పెట్టారని చెప్పారు. అయితే ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారుతాయన్నారు చంద్రబాబు. ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగంలో మిగల్లేదు. పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం ఒకటి కాదు, అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కు ఉంటుంది. అది ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే, అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్లో ఉంటాం, కష్టపడితే కొద్దిగా సెకండ్కు వస్తాం. ఈరోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది, ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్లు పాలన సాగిందన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉంటామని అధికారులకు చంద్రబాబు సూచించారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4000 నుంచి 5000 పిటిషన్లు వచ్చాయి. 5000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పు ఇది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెషన్తో చూసే పరిస్థితి వస్తా ఉంది. అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. జగన్ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. మీ దాడులు కానీ, పిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ,
ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పి గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమ్ అవుట్ అండ్ ఎమర్జ్ అవుట్ అలాంటి ఒక ఇమ్మినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ టు టేక్ ఇట్ బ్యాక్ టు ద ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నా చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్య కాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద 15 2024 నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం.